నమస్తే స్పెషల్ డిబేట్కి స్వాగతం నేను నాగరాజు హైడ్రా హైదరాబాద్ నగరంలో హల్చల్ సృష్టిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఒక ధీము లాంటి ఒక ధైర్యం కలిగించేటటువంటి ఒక అంశం అందింది రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అవసరం అనుకుంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి మరీ హైడ్రాకు కోరలు తెప్పించాలన్నటువంటి చూస్తున్నటువంటి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిజంగా ఒక అందివచ్చినటువంటి అంశముగా మారిపోయింది సుప్రీంకోర్టు బుల్డోజర్కు సంబంధించినటువంటి బుల్డోజింగ్ అంశాలను స్టే ఇచ్చేసింది అదే సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఒక అంశాన్ని వివరించింది ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తారో ఎవరైతే చెరువులను ఆక్రమించేసేస్తారో ఎవరైతే నాలాలను కుంటలను కమ్మేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ స్టే వర్తించదు అని చెప్పేసి సుస్పష్టంగా చెప్పేసింది హైడ్రా చేస్తున్న పనికి ఒక రకంగా పూర్తి స్థాయి విఘాతం ఏర్పడిందన్నట్టు అని సంతోషిస్తున్నటువంటి వారందరికీ కూడా నిరాశ ఎదురైందని చెప్పక తప్పదు మరి నిజంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ మరి ఏం చేయబోతోంది మరింత దూకుడు ప్రదర్శిస్తుందా ఎవరైతే ఇప్పటివరకు ఫలానా వాళ్ళవి ఇంకెప్పుడు అనేటటువంటి క్వశ్చన్స్కి జవాబు ఇస్తుందా చూడాలి ఈరోజు మనతో ఈరోజు చర్చలు పాల్గొనడానికి ప్రముఖ విశ్లేషకులు 40 దశాబ్దాలకు పైగా పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి ఎంకే రావు గారు ఉన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శివకుమార్ గారు అదే సమయంలో విద్యార్థి నేతగా చాలా ఉద్యమాల్లో పాల్గొని ఇప్పుడు బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు ఈరోజు మనతో ఉన్నారు ఎస్ ఒకసారి రావు గారితో స్టార్ట్ చేద్దాం రావు గారు నమస్కారం నమస్తే నమస్తే సార్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు కీలకమైనటువంటి తీర్పును మీరు గమనించే ఉంటాం అందరం గమనించే ఉంటాం సార్ ఆ తీర్పు వచ్చిన తర్వాత నిజంగా హైడ్రాకు స్టే వచ్చేసిందేమో హైడ్రా పనులను ఎక్కడికక్కడ స్తంభన జరిగిపోతాయని చెప్పేసి ఒక మాట అనుకున్నారు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారికి చెరువులు కుంటలను ఆక్రమించిన వారికి ఎలాంటి ఇది వర్తించదని చెప్పేసి చెప్పడం ఒకంత సర్కార్కు ఊరటనైతే ఇచ్చిందని చెప్పవచ్చు అదే సమయంలో అక్రమార్కులకు మాత్రం ఎలాంటి ఊరట లేకుండా పోయింది మరి ఈ తర్వాత ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి చర్యలు మరింత పదునెక్కుతాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నిజంగా పదునెక్కాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీల వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది పైకి చెప్పేది ఒక రకంగా ఉన్నా లోపల ఉండేటటువంటి అంశాలు ఒక రకంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితిని రేవంత్ సర్కార్ అయితే కల్పించిందని చెప్పొచ్చు రావు గారు మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోబోతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలను ఇంకా చదవలేదు లేదా అధ్యయనం చేయలేదు వచ్చింది ఒకటి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా గానీ గతంలో ఇచ్చినటువంటి తీర్పులు లేదా గతంలో కేసులను పరిశీలించినప్పుడు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ అదేవిధంగా చెరువులు కుంటల ఆక్రమణ లేదా వాగులు వంకలకు సంబంధించినటువంటి ప్రాంతాలను బఫర్ జోన్లు లేదా ఎఫ్ఎల్ ఫుల్ లెవెల్ ఇటువంటి వాటన్నిటిని కూడా ఆక్రమించినప్పుడు లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి ఉల్లంఘనలు లేదా తీసుకున్నటువంటి పర్మిషన్ ఒకటి చేసినటువంటి నిర్మాణాలు ఒకటి అయినప్పుడు అది పర్యావరణానికి లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తాయనేటువంటి వచ్చినటువంటి కేసుల్లో వాటన్నింటిలో కూడా సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా వాటన్నింటినీ కూడా తొలగించమని చెప్పేసి కూల్చివేయమని చెప్పి చెప్పింది అందువల్ల హైడ్రా మీద దాఖలైనటువంటి కేసు కావచ్చు లేదా మొత్తం బుల్డోజింగ్ మీద దాఖలైనటువంటి కేసులో కూడా అదే విధమైనటువంటి వైఖరి వెల్లడైందని అయితే నా అభిప్రాయం అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి సర్కారు వివిధ సందర్భాల్లో బుల్డోజింగ్ చేయటం అనేటువంటిది ప్రైవేట్ ఆస్తుల మీద కూడా అంటే తనని వ్యతిరేకించేటువంటిది లేదా బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తుల మీద కూడా బుల్డోజర్లతోటి కూల్చివేసి నష్టం కలిగించి ఒకవేళ తర్వాత అది తప్పని తేలినా గానీ జరిగేటువంటి నష్టాన్ని నివారించలేనటువంటి పరిస్థితులు అనేక ఉదంతాల్లో అక్కడ జరిగాయి అందువల్ల దాన్ని విడిగా చూడాలి అక్కడైనా లేకపోతే ఇక్కడైనా గానీ ఈ నేను చెప్పినటువంటి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఆక్రమణలు ఎక్కడ జరిగినా కానీ వాటన్నింటినీ కూడా కూల్చివేయొచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుసు. హైకోర్టు కూడా అదే విధమైనటువంటి అదే లైన్స్ లో కూడా ఎక్కడ కూడా స్టేలు ఇవ్వటం అనేటువంటిది లేదు. కనుక రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటిది ఏమిటంటే ముందుగా అలాంటి అక్రమ కట్టడాలు ఆక్రమణలని గుర్తించడం ఒకటైతే, అటువంటి ఆక్రమణల్లో పేదలు కనుక ఉండేట్లయితే ఆ పేదలకు సంబంధించి ప్రత్యామ్నాయ పథకాలను కూడా రూపొందించి హైడ్రా ద్వారా లేదా రాష్ట్రం మొత్తం కూడా ఇట్లాంటి ఆక్రమణలు తొలగించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. కనుక ఒకవేళ చేస్తే దాని ద్వారా ఎక్కడైనా కానీ సామాజిక న్యాయానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి. సార్ ఇక్కడ ఇప్పుడు సార్ ఒక మాట, ఇప్పుడు దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో హైడ్రాకు పెద్దగా ఆటంకం లేదు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తర్వాత అసోం, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రౌడీ షీటర్ల ఇళ్ల మీదకి కూడా బుల్డోజర్లు వెళ్ళిపోయి తెల్లారి సరుకులు నేలమట్టం అయిపోయినాయి. రేప్ కేసులో ఉన్నటువంటి నిందితుల ఇళ్లను కూడా నేలమట్టం చేసాయి. వాటికి మాత్రం ఇబ్బందికరం. అక్టోబర్ వరకు మాత్రం వాళ్ళు అవి ఆగాల్సింది. అది చట్ట విరుద్ధం. అది బుల్డోజింగ్, ఆ విధమైనటువంటి బుల్డోజింగ్ చేసేట్లయితే ఇంకా చట్టం ఎందుకు? బుల్డోజర్ల పరిపాలన, బుల్డోజర్లనే ముఖ్యమంత్రులుగా పెట్టడం, అది దాని మీద గతంలో విమర్శలు వచ్చాయి. దాన్ని ఎవరు సమర్థించరు. కానీ ఒకవేళ అటువంటిది కూడా ఏదైనా అయినప్పుడు పాల్పడినప్పుడు బుల్డోజింగ్ అక్కడ కూడా చేయొచ్చు. కానీ అతిక్రమణ సమస్య కాదు. ఒక రౌడీ షీటర్ అనో లేకపోతే ఒక కేసులో నిందితుడనో లేదా మరొకటనో చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలి? ఎందుకంటే ఇలాంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యల కారణంగా దాని మీద చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఫైనల్ గా ఒక సమగ్రమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు కొంతకాలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం కాస్త ఇది ఇబ్బందికరమైనటువంటి తీర్పు. ఎవరికైనా ఒక బీజేపీ రాష్ట్రం అనేది ఇప్పుడు జరుగుతున్నది అక్కడే గనక వాళ్ళు కోర్టు చేసింది ఎవరైతే ఆ కోర్టుకైతే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కోర్టు చేసింది ఆ అంశాలనే కాబట్టి అది కూడా మతపరమైనటువంటి వివక్షతోటి చేస్తున్నారని కదా బీజేపీ మీద వచ్చినటువంటిది. మతపరమైనటువంటి వివక్షతో పాటు రాజకీయంగా తమను విమర్శించేటువంటి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కదా దాని మీద. అందువల్ల అది ఎవరు పాల్పడినా కానీ, బీజేపీ పాల్పడినా ఎవరు పాల్పడినా దాన్ని ఎవరు ఎక్కడ సమర్పించకూడదు అనేది నాకు. ప్రేమ్ గాంధీ గారు, ఇది యూపీ యోగి సర్కార్కి ఇబ్బందికరమైనటువంటి అంశం, తెలంగాణ సర్కార్కి అయితే ఏమీ కాదు. ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం అండి. నమస్కారం. సివిఆర్ ప్రేక్షకులు మరి వివిధ పార్టీ ఉన్నటువంటి నాయకులు, రావు గారికి అందరికీ నమస్కారం. సరే, సందర్భం వచ్చింది కాబట్టి పార్టీ మేము కోర్టుకు సంబంధించిన వివరాలంతా కూడా ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయినాను. ఒక అంశము ఏంటంటే గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని అంటుంది ప్రభుత్వము. కొంత కక్షదింపు చర్యలు కాకుండా నిజంగా కూడా పేద మధ్య తరగతి అంటే ఇక్కడ ఒక రెండు అంశాలని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది? ఆ మధ్య తరగతి పేదవాడు. సరే, ఈ కార్పొరేట్ సెక్టార్ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు అవి ఉన్నాయంటే దానికి సంబంధించిన అంశం వేరే పెడదాం. కానీ మధ్య తరగతి పేదవాడు వాడి జీవిత ఆశయము ఇల్లు అనేది చాలా మందికి ఉంటదండి. వాడి జీవిత కాలం మొత్తం కూడా ఇచ్చేస్తే ఒక ఇల్లు కట్టుకోవడం బాగా భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలు కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాలకి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం చూపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. ముందుగా ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉంది, ఎఫ్టీఎల్ లెవెల్ ఏడు వరకు ఉంది అనేది మార్క్ చేయాల్సిన ప్రతి చెరువు అయితే కనుమరుగైనటువంటి చెరువులు లేదా ఉన్నటువంటి చెరువులు ఏ చెరువులలో ఎక్కడ ఉన్నది, ఆ చెరువులకు సంబంధించినటువంటి ఆ ఎఫ్టీఎల్ లెవెల్ ఏడు వరకు ఉంది, ఆడికి బఫర్ జోన్ ఏడుంది అనేది ముందు ప్రజలకి పబ్లిక్ గా తెలిసేటువంటి ఇప్పుడు గాంధీ గారు మరింత దూకుడు పెరుగుతుందేమో. సరిగో మరి తప్పదు. ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము మేమైతే దాన్ని స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా స్వాగతిస్తున్నాము. కానీ ఇందులో ఒకటి మాత్రం క్లియర్ అండి, మా బడా బాబులకు రాజకీయ నాయకులని పక్కన పెట్టి సామాన్య మధ్యతరగతి లేదా ఏ రాజకీయ పలుకుబడి లేనటువంటి వ్యక్తుల ఇల్లు కూలగొట్టడం అంటే సమంజసం కాదు. ముందు వీళ్ళదే ఎవరైతే బడాబాబులు పెద్ద పెద్ద వ్యాపారులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, లేదా కార్పొరేట్ అధికారం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, లేదా మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరి పరిస్థితి వీళ్ళని ఫస్ట్ ఇచ్చేసిన తర్వాతనే సాధారణ మధ్య తరగతి ప్రజల దగ్గరకు రావాల్సినట్టు అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి గాంధీ గారు ఇప్పుడు మనం టాపిక్ ఏదైతే పెట్టినామో దానికే పరిమితం అయితే అంటారు మీరు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులోకి నేను వెళ్ళనంటారు మీరు. ఇప్పుడు సరే నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయము నిజంగా కూడా యూపీలో జరిగినటువంటి సంఘటనల కొన్ని రావు గారు చెప్పిన దాంట్లో కొన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము, కొన్నిటి విషయం మీద దాని మీద ఇప్పుడు నేను వాగ్వాదం చేయాల్సినటువంటి అవసరం లేదంటారు. అంటే అక్కడ కూడా యూపీలో కూడా కొన్ని సందర్భాల్లో హిందువుల ఇల్లు కూడా కొట్టిరు. ఇప్పుడు నేను దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం సమంజసం కాదు కదా సార్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హైడ్రాకు ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ ప్రభుత్వం కొంతమంది ఆ ప్రత్యేకమైన అధికారులు, సిఏ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు కొంతమందిని, ఎస్ఐ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు కొంతమంది, సుమారు 20-30 మందితో ఒక టీం తయారు చేసింది. ప్రభుత్వం దాని మీద ఆచరణ చేసి ముదొద్దు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు దీని విషయంలో నేను అపేక్షించేదే లేదు, ఎవరు చెప్పినా వినా, ఎవరు చెప్పినా ఆగను అని అంటున్నాడు. కానీ లొసుకు కనబడతా ఉందండి, ఇది ఒక చిన్న లొసుకు కనబడతా ఉంది. ఏంటి అది? ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది మనం అందరం బ్రేకింగ్ న్యూస్ అనుకున్నాం, జనవాడ ఫామ్ హౌస్ దాని విషయం మాట్లాడరు. తర్వాత అతిపెద్దగా కుంభకోణం ఎక్కడ జరిగింది, అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అంతా కూడా కబ్జా జరిగింది ఎవరంటే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మల్లారెడ్డి గణేష్ అంశం మా అందరికీ తెలిసిన సాక్ష్యం. అది మనం 6-7 సంవత్సరాల కింద చూస్తున్నాం. జర్ర వర్షం పడితే అన్ని పోతా ఉన్నాం. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడ వరకు ఉన్నారు? మళ్ళీ వీళ్ళు పార్టీలు ఫిరాయిస్తే మళ్ళీ ఆగిపోతారా, లేదా లోపల ఏమైనా లోపాయకార ఒప్పందం జరుగుతుందా? తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చిర్రు, మధ్యతరగతి పేదవాడినేమో రోడ్డు మీద కొట్టేసి వాడిని ఎండలో కూసబెట్టిర్రు, వానకు దడిపిస్తున్నారు, ఎండ కొడుతున్నారు. అదే తిరుపతి రెడ్డికి కానీ నోటీస్ ఇస్తారు, బడా బాబులకేమో నోటీసు, పేదవాడికేమో జేసీబీ పోతుంది, వాడిని కులగొట్టి వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి పాడేస్తున్నారు. అది సమంజసం కాదు కదండి. ప్రభుత్వం ఫస్ట్ శివకుమార్ గారు సమంజసం అనుకుంటున్నారా? ప్రేమకాంతి సూటి ప్రశ్న. ముందుగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా నిన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ దగ్గర ఏదైతే పెట్టినరో అది నిజంగా కూడా ఒక సమంజసంగా ఒక ఆలోచించి పెట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ అది శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక మాజీ దేశ ప్రధాని కాబట్టి ఒక్క నిమిషం ప్రేమ్ భాయ్ ఒక్క నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, ఒక్క నిమిషం నేను చెప్పినాక మీరు ఏం మాట్లాడారు. రాజీవ్ గాంధీని అయితే రాజీవ్ గాంధీకి దీనికి మనం మాట్లాడుతున్న టాపిక్ హైడ్రా. మీరు రాజీవ్ గాంధీని పర్సనల్ గా వ్యక్తిగతంగా మీ ముఖ్యమంత్రిని కలిసి అభినందించుకోండి. తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి 3-4 సంవత్సరాల నుంచి అనౌన్స్ చేసుకున్నటువంటి ప్రాంతం అది. ఒక గౌరవనీయమైనటువంటి సెక్రటరియట్ ప్లేస్ ముందర తెలంగాణ ఆత్మగౌరవం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇదే కదా చెప్పేది. నేను ఏం చెప్తున్నా అనేది అర్థం చేసుకోకుండా మళ్ళీ అదే సేమ్ కేటీఆర్ స్టైల్లోనే మాట్లాడితే ఎట్లా పోయి జర్రసేపు ఓపిక పట్టు. నేను ఏం చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మీ ఇప్పుడు మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి దాని మీద ఫైర్ అయ్యిండు. నేను ఆ దిశకు పోమంటే అట్లా కూడా పోతా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎంత అయితే మాట్లాడుతున్నావు, నువ్వు బహుశా నీకు లేని అనుభవం నాకు ఉంది కాబట్టి నేను ఇంకా డీప్ గా పోతా, నాకు తెలుసు కాబట్టి. మీ అనుభవంతో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ ని ముడిపెట్టుకుని నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాట్లాడతాం అంశాల వారీగా. నేను ఏమంటున్నా, మాట్లాడినా నీకంటే అనుభవాన్ని చెప్పండి. ఏ అంశంలో కోపిక లేకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొస్తున్నావు దీంట్లో అంటున్నా, మీరు చెప్పే విషయం చెప్పండి. హైడ్రా గురించి మాట్లాడండి. ఏమన్నా చెప్తా భయ్, నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ప్రేమ్కి ఒక మాట చెప్తే ప్రేమ్ అది మాట్లాడుతున్నాడు. శివకుమార్ గారు జస్ట్ మూమెంట్ శివకుమార్ గారు దత్తాత్రేయ గారు ప్లీజ్ దత్తాత్రేయ గారు శివకుమార్ గారు ప్లీజ్ ప్రేమ్ గాంధీ గారు ఇదేంటండి మీరు ఇంకెట తీసుకెళ్లిపోయారు దాన్ని ఒక మాటతోటి. నాగరాజు గారు మీరు మీరు ఆగిపోయారు వాళ్ళిద్దరికి ఇది చేశారు ఒక మాట. శివకుమార్ గారు ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు మీరు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు శుభాకాంక్షలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాని మీద మాట్లాడదాం దాని మీద ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఆల్రెడీ సివిఆర్ న్యూస్ లో మేము నిన్ననే పెట్టేశాం ఎందుకంటే కరెంట్ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. పాత విషయాల గురించి శివకుమార్ గారు పాత విషయాలు పక్కన పెడదాం. శివకుమార్ గారు ఒక మాట పాత విషయాలు పక్కన పెడదాము కరెంట్ విషయాలు మాట్లాడదాము. సరే సరే ఒకటండి ఒకటి ఇప్పుడు ఆ అంశం మీరు కృతజ్ఞతలు చెప్పారు చాలా శుభాకాంక్షలు చెప్పారు సంతోషం. నెక్స్ట్ అండి వాట్ నెక్స్ట్ ఇవాళ కూడా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని రాజీవ్ గాంధీ చరిత్ర చెప్పాలంటే వద్దండి ప్లీజ్ వద్దొద్దు సార్ సార్ ఇప్పుడు వద్దు అదికే విషయం చెప్తున్నా పాత విషయాలు ఒక మాట దాని ఇంకా పొడిగించొద్దు శివకుమార్ గారు ఇంకొద్దు పొడిగించొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఇక్కడ ఈ రోజు శివకుమార్ గారు మనం ఈ రోజు ముఖ్యమంత్రి మాటలు ఈ రోజు కూడా విన్నాం ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉన్నారు. మరి ఆయన మాటల్లో చిత్తశుద్ధి చెప్పడానికి చెప్తా ఉన్నారా లేదు గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది విశ్వాసం కల్పించడానికా నాకు తెలియదు. కానీ మొన్న చెప్పారు నిన్న చెప్పారు ఈరోజు చెప్పారు ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మరి ఆ ఏదైతే గవర్నమెంట్ చేపట్టినటువంటి వ్యవస్థ అంశం ఉందో దానికి సపోర్ట్గానే ఉంది. సో చెలరేగిపోతారా ఇక ప్రేమ్ గాంధీ ప్రశ్నకు సమాధానం వస్తుందా ఏదనేది మీకు తెలుసు కదా ఆయన అడిగారు కదా ఇందాక మీరు ప్రేమ్ గారు ఏంది మీ ప్రశ్న ఏంది. నేను ఒక్కటే అంటా ఉన్నా అంటే ఇప్పుడు మాట్లాడినప్పుడేమో మనం అందరం కూడా గతంలో ఒకసారి బ్రేకింగ్ న్యూస్ వేసుకున్నాం జనవాడ ఫామ్ హౌస్ గురుతుంది అనే అంశం అన్నాం కానీ జరగలేదు. పేదో ఉన్నోడికి బడా బాబులకు సీఎం తమ్మునికి ఏమో నోటీస్ ఇస్తారు పేదోడినేమో గులగొడుతురు ఇది సమంజసమా అన్న మీరు ఆలోచించాలి కదా. రైట్ ఓకే అయితే ఈ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరిని వదిలేయట్లేదు జన్వాడ ఫామ్ హౌస్ అయినా సరే మల్లారెడ్డి అయినా సరే లేకపోతే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అయినా సరే లేకపోతే మల్లారెడ్డి అయినా సరే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎవరు ఎన్ని రికమెండ్లు చేసినా ఎన్ని స్టేలు తెచ్చినా ఆ స్టే కాల పరిమితి ఎప్పటి వరకు ఉంటుంది దాని తర్వాత ఏం చేస్తామని. ఇంకోటి ఈ రోజు అదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఆలోచిస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది ఏమని ఏదైతే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 వరకు ఒక స్టే ఉంటుంది అది వేరే కానీ ఏదైతే మొత్తానికి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మటుకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు కూలగొట్టొచ్చు అనేది మనకు మొత్తానికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఏదైతే పోలీస్ స్టేషన్ పెట్టడం కానీ హైడ్రా టీం ఏదైతే ఉందో సో చెలరేగిపోతుంది ఇక చెలరేగిపోతుంది ఏమండి చెలరేగిపోతుందా ఏమంటారు చెలరేగిపోతుందా అంటున్నా మీరు చెప్పండి ప్రేమ్ గాంధీ మాట మాత్రమే వినపడుతుంది శివకుమార్ గారికి. ప్రేమ్ గాంధీ గారు ఏంటి మీ మధ్య ఉన్న బంధం ఏంటి మీ మధ్య అది దత్తాత్రేయ గారు చెప్తారేమో మీ ఇద్దరి మధ్యన మీ పార్టీల మధ్యన మరి ఆయన చెప్తారు. ఇప్పుడు ఒకటేమంటే నాగరాజు గారు ఇప్పుడు ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేకపోతే టిఆర్ఎస్ ఇచ్చిందా లేకపోతే ఇంకెవరో ఇచ్చిందా అనేది పక్కన పెడితే ఇది మొత్తానికి భవిష్యత్ తరాలకు మంచి జరగదు. ఇది మనం ఈ హైడ్రాని పెట్టి ఇది చేస్తేనే భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటది. రేపు రాబోయే తరాలకి రేపు బహుశా దత్తాత్రేయ పిల్లలకైనా సరే లేకపోతే ప్రేమ్ గాంధీ మన్మన్లకైనా సరే ఆ రేంజ్ వచ్చే వరకు కూడా ఇదంతా పనికొస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తానికి ఇది ఏదైతే చెరువులు మొత్తం మీద పరోపకారం అంటారు మీరు మీ గురించి చెప్పకుండా వాళ్ళిద్దరి గురించి చెప్పారు పరోపకారం కోసమే కాంగ్రెస్ ఉంది అంటారు మీ ప్రభుత్వం ఉన్నది అంటారు ప్రజాపాలన వచ్చినాం కదండి. మొత్తానికి ఏమంటారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకున్నప్పుడు మేము ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మొత్తానికి వాళ్ళలాగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే కేటీఆర్ బినామీలే మొత్తానికి ఈ చెరువులు కుంటలు నాలాలు ఈ బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ కబ్జా చేసిన దాంట్లో మొత్తానికి కేటీఆర్ బినామీలు ఉన్నారు అనేది స్పష్టమయ్యింది. ఈ రోజు కేటీఆర్ అయితే ఒకటి అక్కడ శివకుమార్ గారు మీరు చెప్పింది జనమంతా నమ్మారు, ఎలక్షన్ ప్రచారంలో జనమంతా నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు, నిజంగానే మీరు దాన్ని వెలికి తీయాలి మొత్తం అనేది చూస్తూ ఉన్నారు. ప్రజల ప్రజల నుంచి రాష్ట్రం అంతటా కూడా మాకు హైడ్రా కావాలి అని చెప్తున్నారు. ఏ ఏ డిస్ట్రిక్ట్ కి ఆ డిస్ట్రిక్ట్ మాకు హైడ్రా కావాలంటున్నారు. ఎందుకు? ఈ మొత్తానికి ఒక హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు, మొత్తానికి ప్రతి డిస్టిక్ లో ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయి మొత్తాన్ని ఒక రకంగా ఆలోచిస్తే స్వయాన కేసీఆర్ ఒక కలెక్టర్ ఆఫీస్ చెరువుల నాలాల కట్టడం జరిగింది. వర్షాకాలం వస్తే 2 ఫ్లోర్లు కలెక్టరేట్ ఆఫీస్కి పోవాలంటే పడవలు వేసుకొని పోవాలి, లేదంటే ఎవరు పోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి చేయడం జరిగింది. ఈరోజు డబుల్ బెడ్రూమ్ కూడా కట్టడము మొత్తానికి ఇది ఈరోజు సరే ఓకే. ఇప్పుడైతే వాటిని కూల్చలేము, కలెక్టరేట్ని కూల్చలేము, డబుల్ బెడ్రూమ్లను కూల్చలేము, ఎందుకంటే ప్రభుత్వ ఉపయోగంలో ఉన్నాయి కాబట్టి. సరే దత్తాత్రేయ గారు, టార్గెట్ ఎవరు అర్థమైంది కదా దత్తాత్రేయ గారు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ బుల్డోజర్ న్యాయం ఆపాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రాక్ కూడా వర్తించదు అని చెప్పేసి ఏమో కమిషనర్ గారు అంటా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు కూడా వర్తిస్తుంది, స్పష్టంగా అందులో పేర్కొంది. హైడ్రా ఏదైతే మితిమీరిన ఆవేశంతో, మితిమీరిన దూకుడుతో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇంటిపైన గూడు 30 గజాలు 40 గజాలు 60 గజాల స్థలాల్లో ఉన్నటువంటి పేదల పైన ఏదో దౌర్జన్యాన్ని చేస్తా ఉంది, జులూం చేస్తా ఉంది. దీని వెనకాల కొంత రాజకీయ కక్ష కూడా దాగి ఉందనేటువంటి స్పష్టమైంది. కేవలం తొలినాలలో హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తీసుకొచ్చిండ్రు. కానీ దానికి వచ్చినటువంటి కొంత పేరు కావచ్చు, లేకపోతే ఇంకేదో అలా అలజడి సృష్టించే ప్రయత్నంలో వచ్చినటువంటి గుర్తింపు కావచ్చు, దానివల్ల దాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా హైడ్రా మారబోతా ఉంది. ఇవాళ కుడిదిలో పడ్డ ఎలుకలాగా ముఖ్యమంత్రి కొట్టుకోబోతాడు త్వరలోనే. ఇటు పేద ప్రజల ఇల్లు కూల్తున్న క్షణాలను బట్టి ఆ ప్రతిపక్షంగా మేము కావచ్చు, మాతో పాటు ఇవాళ వాళ్ళతో ఉన్నటువంటి కొంత సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా కావచ్చు, ఒక బలమైనటువంటి ఎజెండాతో ముందుకు రాబోతా ఉన్నా. పేద ప్రజలను గూడుగూర్చి వాళ్ళకు నీడలేనిటువంటి పక్షులుగా వదిలేస్తా ఉన్నారు. వాళ్ళని ఒక ఏదైనా రిహాబిలేషన్ సెంటర్ లాంటి ఒక మంచి ప్రాంతానికో, లేకపోతే పునరావాస కేంద్రాలకో, లేకపోతే వాళ్ళకు ముందస్తుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూల్చడమో చేయాలి. కానీ ఉఠా ఉడిన వాళ్ళని గూడు లేని పక్షులుగా చేస్తే పేదింటోడికి 30 గజాల స్థలంలోనే ఇల్లు అనేటువంటిది ఒక జీవితకాలం కళ, వాడి రెక్కల కష్టం, పిల్లల పెళ్లిలు కూడా చేయకుండా ఇల్లు కట్టుకుంటారు. దత్తాత్రేయ గారు ఏం చేయాలి అదే చెప్తా ఉన్నాడు. ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులతో గానీ, ఆ రంగంలో నిపుణులతో గానీ, ఇప్పుడు ఒక్కటి కాదు నాగరాజు గారు, ఇందులో ఇన్వాల్వ్ కావాల్సింది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఇవి ఏదైతే జలమండలి డిపార్ట్మెంట్, ఇట్లా తీసుకుంటూ పోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్లు అన్ని ఇన్వాల్వ్ అయితే ఒక 12 డిపార్ట్మెంట్లతో కొలాబరేషన్ చేసుకొని తీసుకునాల్సిన నిర్ణయం. ముందు నిర్ణయం తీసుకొని అమలు చేసిన తర్వాత, నష్టపరిహారం జరిగిన తర్వాత ప్రభుత్వం ఆలోచించి. ఇప్పుడు ఒక మాట దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఈ 12 డిపార్ట్మెంట్లు కొలాబరేషన్ తోటే వాటికి పర్మిషన్లు ఇచ్చారా గతంలో? ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ తో అనుబంధం లేదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, మాకంటే ముందున్న ప్రభుత్వాలు కావచ్చు, మేము 10 సంవత్సరాలే అధికారంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నది, ప్రతి చెరువు, ప్రతి కుంట, ఇవాళ హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, మా సమయంలో కబ్జాలకు గురైన మాట అవాస్తవం. ఇవాళ తెలంగాణలో 1956 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ ఎవరండి? ఇవాళ ఆంధ్ర పార్టీలు కావచ్చు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు టీడీపీ ప్లస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత లేదంటారా? మీ హయాంలో ఒక ఇంచు కూడా ఆక్రమణ కాలేదంటారా చెరువులు? నేనేమంటాను మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్ల కూడా, ఒక నిమిషం నన్ను ఫినిష్ చేయండి, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్ల కూడా జరిగితే వాళ్ళ లిస్ట్ బయట పెట్టమని చెప్పేసి నేను శివకుమార్ అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటా ఉన్నానంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. కానీ ఒకరికేమో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించి ఆపుతారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారిది ఎందుకు ఆపిండ్రు? ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి హిమాయత్ సాగర్ లో ఒక గోవాలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ లాగుంటే ఆయనది ఎందుకు ఆపినరు? పట్నం మహేందర్ రెడ్డి ఎందుకు ఆపినరు? V6 అధినేత వివేక్ ఎందుకు కూల్చట్లేదు? ఇవాళ కేవీ రామచంద్ర గారు ఎందుకు కూల్చట్లేరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 60-70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల లిస్టే మా దగ్గర ఉంది. దాంతో పాటు ఇవాళ సొంత ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు బ్రదర్దే ఉంది కదా. మీ నాయకులది ఉందా సార్? దత్తాత్రేయ గారు ప్రజలకు మాత్రం గూడులేని పక్షులను చేస్తా ఉన్నారు. దత్తాత్రేయ గారు మీ పార్టీ నాయకులది కూడా ఉందా మీ దగ్గర? నేను మీకు లిస్ట్ తో సహా ప్రవేశపెడతాను. మీ పార్టీది కూడా ఉందా? ఎవిడెన్స్ నా దగ్గర లిస్ట్ ఉంది. PDF ఎవరిది ఏ ప్రాంతంలో ఉంది, సమాచారం ఉంది. ఒక నిమిషమే, ఒక చిన్న క్వశ్చన్. దత్తాత్రేయన ఎట్లా కాంగ్రెస్ తయారు చేశారు కదా, మీ బీఆర్ఎస్ కూడా లిస్ట్ చేసేస్తే మంచిది కదా? బీఆర్ఎస్ కాదు, బీజేపీది కూడా ఉంది. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ మనం మాట్లాడుకుంటుంది మన అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి అంశాల విషయంలో ప్లస్ మన భవిష్యత్ పార్టీలతో సంబంధం లేదు. మీరేమి ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో చేస్తున్న కల్చర్ ఏంది? న్యాయాన్ని చేతుల్లోకి తీసుకుని ఇవాళ ఒక గూండా కావచ్చు, రౌడీ కావచ్చు, లేకపోతే రేప్ కేసు చేసిన వాడు కావచ్చు, లేకపోతే ఇంకా మతానికి వ్యతిరేకమైనటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కావచ్చు, వాళ్ళ ఇండ్ల మీద చట్టాల చేతులకు తీసుకొని వాళ్ళ గుడిసెలు గులగొడుతున్నటువంటి వాళ్ళ బిల్డింగులు గులగొడుతున్న కల్చర్ మీది. ఇవాళ దాన్ని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. మీరు చదివిన రోజు లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. జస్ట్ నేను చెప్తా ఉన్నాను ఎవిడెన్స్ తో సహా. ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి హూ ఆర్ యూ? ఈ బుల్డోజర్ న్యాయం ఇక నడవదు, ఇక చెల్లదు, ఆపండి. మీరెవరయ్యా న్యాయాన్ని చేతులకు తీసుకోవడానికి? బీజేపీ నాయకులు. మీరు ముఖ్యమంత్రులుగా ఉంటే చేసినటువంటి శిక్ష, ఒక వ్యక్తి ఒక విషయం చెప్తా, ఒక శిక్షలో ఒక సంఘటనలో ఒక క్రిమినల్ కేసులో ప్రతి వ్యక్తిది సమానమైనటువంటి పాత్ర ఉండదు. పాత్ర ఉన్న వ్యక్తిది, లేని వ్యక్తిది అందరిది కూల్చివేసేటువంటి చర్యలు చేస్తా ఉన్నారు మీరు. అంటే మతం పరంగానైతే రిలీజియస్ పరంగా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ ఊటౌటను తక్షణం ఈ కల్చర్ ని సుప్రీంకోర్టు చెప్పింది. శివకుమార్ గారు 1 నిమిషం, ఒక్క నిమిషం. ఫ్రెండ్లీ పార్టీలో పోయి మొత్తానికి ఇంకా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేస్తారా? ఒక్క నిమిషం. ఫ్రెండ్లీ పార్టీలకు పోయి మీరు చేస్తున్నారు. ఇవాళ మీరు నిజంగానే ఉంటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ నేను ఏమంటా ఉన్నాను, ఎంఐఎం అధినేత హాస్పిటల్ గానీ, ఎంఐఎం అధినేత కాలేజీలు గానీ వాళ్ళ ఫస్ట్ కూల్చండి. మీరు మీ నాయకుడు గుర్తుపెట్టుకో దత్తాత్రేయ. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఏం చేసిండో ఒక్కసారి చూడండి. 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీ నాయకుల ఇళ్లకు బుల్డోజర్లు ఎందుకు పోతలేవు? నేనేమంటున్నానే వినండి, ఒక నిమిషం. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన ఎమ్మెల్యే మారిన క్షణం నుంచి మీ బుల్డోజర్లే వెళ్ళి ఆయన ప్రాపర్టీని రక్షిస్తున్నాయి. పార్టీ మారినంత వరకు బుల్డోజర్లు ఆ నాయకుల ఇళ్ల చుట్లే, ముఖ్యంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల ఆస్తుల చుట్టూ తిరుగుతూ మీరు పార్టీ మారుతారా లేకపోతే బుల్డోజర్ని పంపించమంటావా? ఇగో ఫస్ట్ నోటీసులు ఇస్తున్నాం, చర్చలు జరుపుతాం. చర్చలకు మీరు ప్రతిస్పందిస్తే, చర్చలు కుదిరితే, పార్టీ మారుతాను ఒప్పుకుంటే ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. శివకుమార్ గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ ప్లీజ్ వెయిట్ ఎ మూమెంట్. దత్తాత్రేయ, ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. శివకుమార్ గారు చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎదురుదాడి చేసేది బాగా అలవాటు అయిపోయింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళకి. ఈ రోజు 10 సంవత్సరాలు, ఒక్క నిమిషం అమ్మ, 10 సంవత్సరాలు వీరు ఫ్రెండ్లీ పార్టీ అని ఒకటి చెప్తాడు, కార్ కి స్టేరింగ్ అమారే ఆత్మే అని ఇంకొకటి చెప్తాడు. 15 ఏళ్ళు వీళ్ళు నిద్రపోయినరా? మొత్తానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు రైట్ అనుకుందాం, పర్మిషన్ ఇచ్చిండ్రు అనుకుందాం. మీరేం చేసిరా 10 సంవత్సరాలు? పండుకున్నారా? మొత్తానికి వాళ్ళు చేసిన దానికంటే 60 ఏళ్ళలో 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేసిన దానికంటే ఈ 10 ఏళ్ళ మీరు విధ్వంసం చేసింది ఎక్కువైపోయింది. చెరువులు, బఫర్ జోన్లు, కుంటాలు, నాలాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రతి దగ్గర ఎక్కడన్నా తీసుకో కేటీఆర్ బినామీలే ఉన్నారు మొత్తానికి. ఇప్పుడు కోమటి తీసుకో 6.5 ఎకరాల అద్దె రిజర్వ్ పెడితే 6 ఎకరాలు కబ్జా చేసిండు. వాడు ఏంది బ్యూటిఫికేషన్ చేస్తా అని చెప్పి చెరువు మొత్తం కబ్జా. మొత్తానికి తెలంగాణ జాగిర్ అనుకుంటున్నారు ఏమన్నా? మొత్తానికి తెలంగాణ 1,50,000 రూపాయలు అప్పు చేసిండ్రు. ఇంకా మీదికే మేము అభివృద్ధి చేసినాము, మాకు ముందు నోటీస్ ఇవ్వండి, మాకు చెప్పండి అంటే మీరు చేసిన విధ్వంసంకి ఇంకా మిమ్మల్ని ఇచ్చుడు కాదు. మీరు చేసిన దగ్గర ప్రతి దగ్గర కూడా సుమోటో కేసు కింద మొత్తం లోపలేయాలి అందరినీ. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేయకుండా కక్ష సాధింపు లేకుండా ఆగిండు. ఈ రోజు చేసిన విధ్వంసానికి ఖచ్చితంగా జూమోటో కేసు కింద మిమ్మల్ని అందరినీ ఈ రోజు కేటీఆర్ ని తీసుకో, కేసీఆర్ ని తీసుకో, హరీష్ రావు తీసుకో, సంతోష్ రావు ని తీసుకో, కవితని తీసుకో, ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర విధ్వంసమే చేసిండ్రు. ఎక్కడ ఎక్కడ వదిలిండ్రు తెలంగాణని? దత్తాత్రేయ ఇంకొకరిని వాళ్ళని మమ్మల్ని కూడా ఉద్యమంలో రెచ్చగొట్టి మాట్లాడిండ్రు. ఈ రోజు మొత్తానికి మీకు అవసరం ఉంటే ఆంధ్రోలు కావాలి, లేకపోతే ఆంధ్రోళ్ళు ఇంద్రోళ్ళు అని మళ్ళీ ఉల్టా. శివగారు, శివకుమార్ ప్లీజ్ ఒక్క మాట ఆగుదాం. రావు గారు చెప్పండి సార్. ఇక్కడ తిలా పాపం తలా పిడికడ అన్నట్టుగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నేటి విభజిత తెలంగాణ తర్వాత కూడా నిజంగా ఎక్కడ చూసినా ఈ బలమున్నోడిదే బడుతున్నోడిదే బర్రె అన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా ఇందులో ఒక సామెత ఉంది, జిస్కి లాటి ఉస్కి బైన్స్ అంట. అదేనండి, అదే చెప్పిన బడుతున్నదే బర్రే. అయితే దీన్ని ఇక ఆగే అవకాశం ఉందా సార్? నిజంగా ఒక మంచి రోజులు వస్తాయని మనం ఆశించవచ్చా రావు గారు? సుప్రీంకోర్టు తీర్పు కూడా దాని కొంత దోహదం అనుకోవచ్చా? ఆగే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని మనం సమీక్షించి దాని మీద అభిప్రాయం చెప్పగలం. కానీ భవిష్యత్తును గురించి చెప్పడానికి మనం ఏమి జ్యోతిష్కులం కాదు అనేది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలు కానివ్వండి లేదా అనేక పరిణామాలు కానీ చూసినప్పుడు దేని మీద మనం గుడ్డిగా దేన్ని నమ్మకూడదు, దీన్ని కూడా అట్లాగే చూడాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, లేదా హైకోర్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అందువల్ల నేను ఇప్పటికీ దీని మీద మన ఛానల్లో కానీ లేదా ఇతర సందర్భాల్లో కానీ పదే పదే చెప్తుంది ఏంటంటే దీన్ని కంటిన్యూ చేయడానికి ముందు ఒక ప్రత్యామ్నాయం అనేటువంటి పథకాన్ని రూపొందించండి. పేదల సంబంధించి, మధ్యతరగతిలకు సంబంధించి వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా సాధ్యమైన మేరకు ఆదుకునే విధంగా చేసేట్లయితే బ్రహ్మరథం పడతారు ఇటువంటి వాటికి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు నిన్న మొన్నట్లో వార్త వచ్చింది, మూసి దానికి సంబంధించి ప్రక్షాళనకు సంబంధించి అటువంటి ఒక ప్రత్యామ్నాయమే. అంటే ఎక్కడెక్కడ ఎన్ని అక్రమాలు ఉన్నాయి, అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఫైండ్ అవుట్ చేశారని, దానికి సంబంధించి అటువంటి ప్రణాళిక చేపట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అదే కనుక నిజమయ్యేట్లయితే అది సరైన పద్ధతి. ఆ పద్ధతినే ఇప్పుడున్నటువంటి హైడ్రా ఏదైతే కూల్చివేస్తా ఉందో ఈ ప్రాంతాలకి లేదా ఈ ఆక్రమణలకు కూడా దాన్నే వర్తింపచేయాలి. అందువల్ల ఒక 4 రోజులు హైడ్రా కార్యకలాపాలని ఆపివేసైనా సరే అదేమి తప్పని కాదు, లేదా ఇంకోటి దురుద్దేశం అని కాదు. అటువంటి ఒక ప్రత్యామ్నాయం కనుక చేసేట్లయితే ఎవరైతే పేదలుగా ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు. అందువల్ల అటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళేట్లయితే ఇది తెలంగాణ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. లేకపోయేట్లయితే ఏ కారణంతోనైనా ఏదైనా వెనుకపట్టు పెట్టినా లేకపోతే నిలిచిపోయినా గానీ ఇది ఒక విషాద పుటగా మిగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటది. అది రాజకీయంగా కావచ్చు, లేదా ఇతరత్ర వ్యక్తులకు కావచ్చు, పార్టీలకు కావచ్చు. అందుకని ఒక విధంగా ఇది ఒక ఛాలెంజింగ్. ఆ ఛాలెంజ్ ని రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లా చేస్తుందనేటువంటి సమస్య. ఇందాక మీరు అన్న దాంట్లోనే మనం పరిశీలించి చూస్తే ప్రేమకాంత్ అన్నారు అసలు ఇది వెనుకకు పోయే పరిస్థితిలో లేనట్టుగా చిక్కుకుపోయారు సీఎం అని తనన్నారు. సిపిఐ నారాయణనేమో ఒక పులి మీద సవారీ చేస్తున్నారని ఆయనే అభివర్ణించారు. దీన్ని చూస్తే మాత్రం ఆయన ముందుకు సాగడం తప్ప వెనకకు పోయే పరిస్థితి అయితే ఉండదేమో. లేకు అట్లా ఉంటే మాత్రం ఇందాక మీరు చెప్పారు ఒక విషాద పుట ఈ చరిత్రలోనే అనేది మీరు చెప్పారు. సరే, ఇంకొకటి మన దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు ఈ న్యాయ నిపుణులు మాత్రం హైడ్రాకు కూడా వర్తిస్తుందని చెప్పేసి ఆ తీర్పు అనేది తను చెప్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, గ్రీన్ ట్రైబ్యునల్ చేసినటువంటి సూచనలు కావచ్చు, ఈ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఎలాంటి ఆక్రమణను నిర్ద్వంద్వంగా తీసేయాలని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం గమనించాం, గతం చదివాం. మరి ఈ తాజా తీర్పు మరి న్యాయ నిపుణులు హైడ్రాకు వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. దత్తాత్రేయ గారు నిజమేనా ఎవరితో మాట్లాడారు? దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా ఆయన ఎవరితో మాట్లాడారు ఆ వివరాలను అక్కర్లేదులేండి మనకి. ఎవరితో మాట్లాడినా గానీ ఒక తీర్పు మీద భిన్నమైనటువంటి భాష్యాలు చెప్పడం అనేటువంటిది ఇవాళ కొత్త ఏమీ కాదు. అందువల్ల లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నేనేమంటున్నానంటే ఒకవేళ అదే గనక అయ్యేట్లయితే అటువంటి హైడ్రాక్ కూడా వర్తిస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా లాయర్లు కానీ లేదా ఎవరైనా కానీ న్యాయ నిపుణులు కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా వాళ్ళని బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్ళి అటువంటి వాటన్నిటిని కూడా ఆపేయడానికి ప్రయత్నిస్తారు. ఆ పని చేస్తారా లేదా అనేటువంటిది మనం చూద్దాం. అభిప్రాయాన్ని మనం ఎందుకు తప్పబట్టాలి? వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి భాష్యం వాళ్ళది, ఏది కరెక్ట్ ఏదవుతుంది అనేటువంటిది మనకి ఆచరణలో తెలియజేస్తుంది. దాన్ని కష్టపడాల్సిన పని లేదండి. దత్తాత్రేయ గారు మీరు ఆ బాధ్యత తీసుకుంటారేమో. గతంలో చాలా ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో కావచ్చు, ల్యాండ్ పోయినటువంటి రైతులు అప్రోచ్ అయ్యారు. ఎవరిని సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ అప్రోచ్ అయినప్పుడు నష్టపరిహారం తేల్చకుండానే మీరు ప్రాజెక్టు కట్టే ప్రయత్నం చేసినప్పుడు మా ప్రభుత్వం పైన కూడా చాలా మంది కేసులు వేసిండ్రు రైతుల తరపు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ పేదలు ఎవరైతే గూడు లేకుండా కూలిపోయినటువంటి పేదలందరూ కూడా తరతరాలుగా మేము వీటికి హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నాం, కరెంటు బిల్లులు కడతా ఉన్నాం, నల్ల బిల్లులు కడతా ఉన్నాం, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికీ కూడా మేము పొందుతున్న బెనిఫిట్స్ అన్నిటికీ మేము బిల్లులు కడుతూనే ఇందులో నివసిస్తా ఉన్నాం. కాబట్టి వీటిని మనం ఇమీడియట్ గా చేసే ముందు మాకు ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేయకుండా, ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకుండా, మమ్మల్ని నడి రోడ్డు మీద ఇవాళ మా వస్తువులు కూడా మాకు తీసుకొనివ్వకుండా, మా ప్రాపర్టీ మా ఇందులో ఉన్నటువంటి మా ప్రాపర్టీ కూడా మాకు తీసుకొనివ్వకుండా కూల్చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనతో కూడినటువంటి వాళ్ళ మనిషికి రైట్ టు లివ్ అనేటువంటి ఒక రైట్ ఉందండి. మనిషి స్వయంగా ఈ దేశంలో తను కూడా ఈ దేశానికి ఇవన్నీ విధాల ట్యాక్స్లు కడతా ఉన్నటువంటి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఒక భాగస్వామి కాబట్టి ఆయనకు జీవించే హక్కు కూడా ఉంటుంది కదా. ఉటావుడిన ప్రభుత్వాలే అంటే నివసించే నీడను కూడా కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మరి వాడి బతికేం కావాలి, వాళ్ళ పిల్లల బ్రతికేం కావాలి? ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, ఒక కుటుంబం జీవిస్తుందంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ఆ కుటుంబంలో వృద్ధులు ఉంటారు. వాళ్ళందరినీ ఏ విధంగా మీరు ఒక మానవత దృక్పథంతో కూడినటువంటి మానవత మాత్రం కాదు, ఇక్కడ మానవ హక్కులే ఉల్లంఘన జరుగుతూ ఉంటాయి. అదే ఇవన్నీ దాంట్లో వస్తాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఎక్కడా కనిపించట్లేదు. నేను అందుకే ఇంతకు ముందు ఒక డైలాగ్ చెప్పాను, కుడిదిలో పడ్డ ఎలకలాగా ఈ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారబోతుంది. తన వేసినటువంటి ఇప్పుడు ఎవరు చేసినా పాపం అండి ఇదంతా. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కబ్జాలు, నదిగా ప్రవహించిన మూసీ నదిని నాలాగా మార్చింది ఎవరు? ఇవాళ 10 సంవత్సరాల్లో ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి రాగానే టీఆర్ఎస్ లో మొత్తం పోయి మూసీ నది చుట్టే కబ్జాలు కట్టుకున్నారా? అంతకుముందు కబ్జాలు ఏమి ఏర్పాటు కాలేదా? టీడీపీ సమయంలో ఏ కబ్జాలు కాలేదా? ఇవాళ హిమాయత్ సాగర్ ఎందుకు? ఇక్కడ దత్తాత్రేయ గారు ఇక్కడ తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత అని తీసిన తర్వాత తెలంగాణ తర్వాత జరిగినవే ఎక్కువ అని కదా తీర్మానిస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను నాగరాజన్న గారు, స్వయంగా ముఖ్యమంత్రి బ్రదర్ కూడా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లిమిట్స్ లోనే తన 1000 కోట్ల విలువ చేస్తే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే బీఆర్ఎస్ పడంలో కదా ఆయన రెడీమేడ్ గా కొనుక్కున్నా అని చెప్తా ఉన్నాను. కట్టడం తయారైంది ఎవరి హయాంలో? ఏది ఇప్పుడు ఎవరైతే నోటీస్ అందుకుందో ఆ కట్టడం తయారైంది ఎవరి హయాంలో తయారైంది? కట్టడం ఎవరి హయాంలో కట్టారు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సమయంలో కట్టిన ఇల్లు అది. ప్రేమ్ గాంధీ గారు సార్ సార్ దత్తాత్రేయ గారికి ఒక చిన్న సూచన చెప్తా. వారు అన్నారు ఏమనంటారు, 10 ఏళ్ళు కాంగ్రెస్ లేదా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండుండొచ్చు, కానీ ఈ 10 ఏళ్లలో 60% ఈ 10 ఏళ్లలోనే 60% మొత్తం చెరువులు ఆంధ్ర పద్ధతులు జరిపారండి. 60%, 40 ఇన్ని సంవత్సరాల 40% అయితే 10 ఏళ్లలో అయింది. కారణం ఏంటంటే ఆధునీకరణము, హైటెక్ సిటీ, అట్లా ఇట్లా అని చెప్పేసి 427 చెరువులు మాయమైపోయినాయి. అప్పుడు ఎందుకు మాయమైనా తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో నేనేమంటాను, అన్ని ట్యాక్స్లు ఎవరు కలెక్ట్ చేసిరు, వీళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇచ్చిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. వాళ్ళు నైతిక బాధ్యత వహించరా? మాకు సంబంధం లేదు. గాంధీ గారు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతూ వీక్ గా కామెంట్స్ చేయకూడదు, డెరిగేటరీ కామెంట్స్ చెప్పండి చెప్పండి. పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మీరు అంటా ఉన్నారు కదా, ఈ పర్మిషన్స్ అన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నాడా? ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కబ్జాలు జరిగితే ఈ ముఖ్యమంత్రి పర్మిషన్లు ఇస్తాడా? ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు కదా. ప్రభుత్వం ఇచ్చేది ముఖ్యమంత్రి ఇస్తాడా పర్మిషన్? ముఖ్యమంత్రి చెక్ సంతకం ఉంటుందా? ముఖ్యమంత్రి ఉంటుందా సంతకము? కానీ గత ప్రభుత్వం ఏం చేసింది మనకు తెలియదా? దానికి వచ్చేటప్పుడు మీ వల్ల మీ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ల గురించి మాట్లాడితే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఏముండదు, అవగాహన ఉండదు. నేను చెప్పేది ఇవాళ 12 శాఖల్లో 1956 నుంచి కాదు కాదు దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక మాట అయితే ఒకటి, దత్తాత్రేయ గారు ఎవరు తీసుకున్నారా ట్యాక్స్? ఈ 10 ఏళ్ళు ఎవరు ట్యాక్స్ తీసుకుండు? ఈ 10 ఏళ్ళు పర్మిషన్లు ఎవరు ఇచ్చిండు? ఈ 10 ఏళ్ళు ఎవరు ప్రభుత్వం నడిపించిండు? ముఖ్యమంత్రి సంతకం పెట్టినా అంటే కేసీఆర్ సంతకం పెట్టినాడు. ఈ 10 ఏళ్ళు ఏం చేసారు? ఎవరి సొమ్మ తీసుకున్నావు? ఈ 10 ఏళ్ళు ఎందుకు వసూలు చేశావు? పేదోడిని చేసేసి ధనవంతుని చేసి 15,000 కోట్లు. అరే దేశం ముచ్చట పెరుగుతా, దేశం ముచ్చట మాట్లాడతా, ఇవన్నీ రాష్ట్రం ముచ్చట మాట్లాడుతున్నాము. అది ఉంది టాపిక్ కాబట్టి అది మాట్లాడు. ఇలా 10 ఏళ్ళు దోసుకోండి బిఆర్ఎస్ కుటుంబము, బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ కుటుంబం 10 ఏళ్ళు దోసుకొని కదా. దోసుకొని మీలాగా పూటకో మాట, రాష్ట్రానికి ఒక మాట, ప్రాంతానికి ఒక మాట మాట్లాడడం మేము. మేము ఒకటే మాట్లాడారు. మీరు ఉన్నదే ఒక రాష్ట్రంలో ఇంకా 4 రాష్ట్రాల గురించి మాట్లాడతారా? నువ్వు ఉన్న దాంట్లోనే టికానా లేక ఇంకా 4 రాష్ట్రాల గురించి మాట్లాడతారా? మీ ముఖ్యమంత్రి ఉన్నదానికేమో ఏం చేయలేక రాదు, పక్క రాష్ట్రం పోయి పైసలు ఇస్తాడు. వానికి తెలియలేదు, అక్కడ పోయిన రైతులకేమో న్యాయం చేయడానికి వచ్చింది. ఈడున్న రైతులు ఏమో సావాలి, వాని గురించి ఏం మాట్లాడాడు, ఏదో ఉద్ధరించాడు మాట్లాడుతూ ఉన్నాడు. జాతీయ పార్టీ అవసరం ఏమొచ్చింది? మీ రాష్ట్రంలో మీ నాయకుడు దొంగలందరికీ డబ్బులన్నీ మాఫీ చేసి 24,000 కోట్ల రూపాయలు మొత్తం ఎవరైతే దేశాన్ని బ్యాంకుల నుంచి ముంచిండ్రో వాళ్ళకి నీరవ్ మోడీని మళ్ళీ తీసుకొచ్చినాము. నీరవ్ మోడీని తీసుకొచ్చినాము, ఎవరెవరు పోయినా అందరికి గుంజుకొచ్చి కక్కించినామేడా పైసలు, ఎవరు నిలిచిపెట్టలేడా. మోడీకి స్వేచ్ఛనిస్తారు, విజయ్ మాల్యాకి స్వేచ్ఛ, పట్టుకొచ్చిన వాళ్ళని పైసలు కక్కించినాము. పైసలు కట్టించాము, భారతదేశం నుంచి ఒక రూపాయి సంపద కాదు కాదు. ఒక మాట దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక మాట. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు సూటిగా చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? అసలు ఏముందండి, ప్రభుత్వము వాళ్ళ హయాంలో జరిగిందని వాళ్ళు ఒప్పుకోరు. మాట్లాడితే ఏముందని వాళ్ళ హయాంలో జరిగిందంటే జరిగిందే దాని విషయం చెప్పాలి. దత్తాత్రేయ అన్నారు కదా, సంబంధం లేదు. దత్తాత్రేయ చెప్పారు కదా, ఎవరి హయాంలో ముఖ్యమంత్రి సంతకం ఉంటుందా? గాంధీ గారికి మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు ఒకటే చెప్తా ఉన్నాను, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు మాకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు, మా విధానానికి, మా పార్టీ విధానానికి వ్యతిరేకమైన పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇవాళ ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది గుండుసున్నా. ఒకటి. రెండోది, నేను చెప్పేదాకా మీరేమిచ్చారు? గుండుసుని ఇచ్చినా వరదలు వస్తే విట్టల వరదలికి వచ్చింది. మీ వాళ్ళకు 500 పెద్ద పార్టీ కదా, స్థానికంగా పెద్ద పార్టీ ఒక్క రూపాయి అయితే. దత్తాత్రేయ గారు దత్తాత్రేయ ప్రేమ్ గారు ఒక మాట, శివకుమార్ గారు ఏం నిజంగానేనా గుండుసున్నానేనా? శివకుమార్ గారు మనం సబ్జెక్ట్ వద్దాం. ఇప్పుడు ఇంతకు ముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు నేను దానికి సంజాయిషి నేను ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు ఇంతకు పూల కొట్టిన దానికి పేద వర్గము గొప్ప వాళ్ళు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చూడడం లేదు. మొత్తానికి ఇప్పుడు ఏదైతే పేదవాళ్ళ ఇండ్లు ఏవైతే కూలినాయి నిజంగా కూడా వాళ్ళ పేదవర్గాలు అనుకుంటే కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయో అక్కడ ఇస్తామన్నారు. ఇదే కాకుండా ఇదే భారతీయ జనతా పార్టీ ఎంపీగా రఘునందన్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఎవరి ఉన్నా ఉపేక్షించేది. ఎందుకంటే ఆయన నేను ఒక సైన్స్ టీచర్ని, లేకపోతే నేను ఒక అడ్వకేట్ ని, అవసరమైతే నన్ను కొట్లాడమంటే కూడా నేను కేసు కొట్లాడతా అనేది ఓపెన్ గా వచ్చిండు. ఆయన నిజంగా కూడా హ్యాట్సాప్, ఎందుకంటే ఒక రకంగా మంచి పని జరుగుతున్నప్పుడు మెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికి ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అని ఉండని నాగరాజు గారు ఖచ్చితంగా అది కూలాల్సిందే, పార్టీతో సంబంధం లేదు. మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి సైన్ పెడతాడు, ఒక్క నిమిషం అండి, ముఖ్యమంత్రి సైన్ పెడతాడు అంటుడు. మీ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉండేనో స్వయాన కోమటి చెరువు దానికి బ్యూటిఫికేషన్ చేస్తా అంటే అది ఇచ్చేసిండు. ఆ బ్యూటిఫికేషన్ పేరుతోని 6 ఎకరాలని మొత్తానికి ABCD అని బ్లాక్స్ పరంగా 30 ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేసిండు. మీ కేటీఆర్ కి కనబడలేదా అంటే మీ కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి, అన్ని ముఖ్యమంత్రులు క్రాస్ మాట్లాడదు. అయితే నువ్వు ముఖ్యమంత్రి అన్ని సైన్ పెడతాడా అంటే ముఖ్యమంత్రి మీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకే కదా ఆయన ఒక షాడో ముఖ్యమంత్రి లాగా పనిచేసిండు. మరి అప్పుడు వాళ్ళకి తెలియదా? ఈరోజు ఒక రకంగా ఆపోజిషన్ పార్టీ అయినా ఓపెన్ గా చెప్తుండు 60% చెరువులు ఈరోజు మునిగినాయి అంటే గతంలో 75 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఇన్ని పోలేదు. ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు శివకుమార్ గారు లేని చెరువులు శివకుమార్ గారు శివకుమార్ గారు దత్తాత్రేయ సవాల్ ఏంటి? మేము చేసిన తప్పులుంటే నిలదీయమంటున్నాడు, చేయమంటున్నాడు కదా ఆయన. ఇంకా ఇంకా ప్రాబ్లం ఏంటి? తీసుకోరా అన్నా, నువ్వు ఎప్పుడు కలుస్తావు చెప్పు దత్తాత్రేయ, మొత్తం నువ్వు అంటారు ఆధారాలు గిదారాలు మొత్తం లెక్కలు తీసుకొని వచ్చి కూర్చుంటా. నువ్వు నేను కూర్చున్నాం, ప్రెస్ లో కూర్చున్నామా, మీ ఇంటికి వస్తావా, మా ఇంటికి వస్తావా, ఏడలో కూర్చున్నాం, మొత్తం డీటెయిల్స్ ఇస్తా. ప్రతి ఒక్కటి అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, మాట్లాడకు మొత్తం కాయిదాలు తీసుకొని వస్తా. కానీ నాకు ప్రింటింగ్ చేసేది నేను జిరాక్స్ తీయడానికి చూడు, అదే 500-600 పేజీలు అయింది. RT Act అన్ని తీసుకొని వచ్చిన మొత్తం తీసుకొని వచ్చి కూర్చుంటా ప్రతి ఒక్క ఆధారంతో. మీ కేటీఆర్ కానీ ప్రజలు ఉచ్చవోషాలంతా కోట్లాది రూపాయలు స్కామ్ చేసిండు. ఎందుకే మాట్లాడతారు? మాట్లాడేటప్పుడు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తారు మీరు. నేనేమన్నా మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. సందర్భం ఏది మాట్లాడదు మాట్లాడతాం. నువ్వేమన్నావు మాట్లాడినప్పుడు చెప్పినాం కోర్టు విషయం నేను కూడా ఇంకా పూర్తిగా చదవలేదన్నా, చదివిన తర్వాత మాట్లాడతానా, ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు. అన్ని తెలుసు, చెప్పు మీ పార్టీ గురించి ఎక్కడ కూర్చున్నావు చెప్పు, కూర్చుంటా మొత్తం కాగితాలు తీసుకొని వచ్చి కూర్చుంటా. చెప్పు నువ్వు, నేను వస్తా లేదా నువ్వు నా దగ్గరికి రా, కాగితాలు తీసుకొని వచ్చి కూర్చుంటా. నువ్వేడికి రమ్మడో చెప్పు, నేను వస్తా. మన CVR న్యూస్ తీసుకొని వస్తా నేను రేపు పొద్దున. రేపు రమ్మంటే వస్తా, నువ్వు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తా, అన్ని కాగితాలు తీసుకొని వస్తా. కానీ హైదరాబాద్ లో ఉచ్చవైన జాగ్రత్తపోతే కంటైనర్ ఇచ్చి కోట్లాది రూపాయలు వసూలు చేశారు తెలుసా. ఆ కంటైనర్ 4 రోజుల్లో పక్కన పడ్డాయి. నాగరాజ్ గారు మీరు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయండి. నాగరాజ్ గారు మేము చెప్తున్నా కదా, ఆయన అంతా మాట్లాడుతున్నారా? నేను ఒక చిన్న విషయం చెప్తా. హైదరాబాద్ లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో పబ్లిక్ టాయిలెట్స్ కి సంబంధించినటువంటి ఈయన GHMC పరిధిలోకి ఉంటుంది. దానికి శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నారు. అలా కంటైనర్ పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసి 3వ రోజు కంటైనర్ లేవు, దాని ఉపయోగం లేదు. కోట్లాది రూపాయలు ఏంటంటే విషయం, అది ఎవరికి వచ్చింది కాంట్రాక్ట్, ఎవరు చేసిండు చూడండి. అవన్నీ నేను తీసుకొని వస్తాను, దాని డీటెయిల్స్ అన్ని. దత్తాత్రేయ మీరు ఇద్దరు ఒకసారి టైం ఇస్తే మేము వచ్చేస్తామండి. రావు గారిని కూడా తీసుకొని నేను వచ్చేస్తా. దత్తాత్రేయ గారు మీరిద్దరు టైం ఇస్తే తప్పకుండా నేను చెప్తా ఉన్నా గాంధీ గారికి, మీ ద్వారా చెప్తా ఉన్నా. CVR న్యూస్ లో ఇవాళ ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉన్నాడు, కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, శివకుమార్ అన్న కూడా రమ్మంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు అధికార పార్టీకి రాష్ట్రంలో. 11 గంటలకు గాంధీ అన్న వాళ్ళ ఆఫీస్ కి రమ్మంటున్నాడు కదా, రేపు వాళ్ళ గాంధీ ఆఫీస్కి వెళ్దాం. ఏ అంశం మీద మాట్లాడుకుందామో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పమను, లేదా మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు చెప్పమనండి. ప్రతి అంశంలో దేశంలో మీరు చేస్తున్న దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకటే అంశం కాదు. నేను నా పార్టీ ఏం స్కామ్ చేయలేదు అంటున్నా. నా పార్టీలో కూడా తప్పు చేస్తే లోపలికి పోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, రావు గారు చెప్తాను వినాలి, దత్తాత్రేయ బాబు విను, రావు గారు చెప్తాను నేను ఏకమించిన కదా, ఒక్క మాట కూడా మాట్లాడలే కదా. దళిత గిరిజన బహుజన వర్గాల మీద ఎన్ని కేసులు అయినాయి, క్రిమినల్ కేసులు. ఒక ఉత్తరప్రదేశ్ లోనే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9,600 పైచిలకు కేసులు కేవలం దళిత గిరిజన మైనార్టీ వర్గాల మీద పెట్టిరు. సరే మీరు మనం కాదు దత్తాత్రేయ గారు, మనం ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ కాదు మనం మాట్లాడుతున్నది. నువ్వు తెలంగాణ గురించి చెప్పే ఏదైనా ఉంటే మేము ఒప్పుకుంటాము. మొన్న విషయాల్లో కొన్ని విషయాల్లో సాక్షాత్ ఒప్పుకున్నాము. మీరు హైడ్రాకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నాము డిబేటు. ఆ హైడ్రాకు సంబంధించిన అంశానికి సంబంధించిన డాటాను మీ దగ్గర ఉంటే డిస్కస్ చేయండి. హైడ్రాకు ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ బుల్డోజర్ న్యాయం అనేటువంటిది మీరు ఆపండి. అక్టోబర్ 1వ తారీఖు తర్వాత మేము ఒకటి ఆలోచనకు వస్తాం అని చెప్పేసి వాళ్ళ గాయబ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన చెప్పినటువంటి విశ్వనాథ్ గారు, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంది, ఇవాళ మీరు న్యాయాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక వ్యక్తి దాని కాదనేదేం లేదు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరు కాదనడం లేదు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ ఓకే అనాల్సిందే కాదండి. ఇక్కడ దత్తాత్రేయ గారు, ప్రేమ్ గాంధీ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం లేదు కూడా. ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. మనం ఆ కోర్టు తీర్పును ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ తెలంగాణ కంటే ముందు ఎంత విధ్వంసం జరిగిందో తెలంగాణ తర్వాత అంతకు మించినటువంటి జరిగిందనేది ప్రేమ్ గాంధీ ఆరోపణ. ఇక్కడ దానికి నేరుగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మీదనే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయనే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా తమ దగ్గర అవే ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉంది. సరే చూద్దాం. మీరైతే ఇద్దరు రెడీగా ఉండండి, మేము కూడా రెడీగా ఉంటాం. మొత్తానికైతే జనానికి మాత్రం వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తెలియచెప్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.